కళాతపస్వి మన కాశీనాథుని విశ్వనాథ్ అపూర్వ సృష్టి నుండి జాలువారిన అపురూప ఆణిముత్యాల సమాహారంతో వారిని సమలంకరించి ఈనాటి సాంస్కృతికోత్సవంలో మనదైన రీతిలో వారిని సత్కరించుకుందాము. సందనమౌ గానమే శంకరాభరణము శంకరాభరణము. ఆయన సినిమాల్లో గజ్జ గల్లుమంటుంటే ప్రేక్షకుల గుండెలు జల్లుమంటాయి, సత్సాంప్రదాయ సంగీత జ్యోతులు వెలుగులీనుతాయి. అందేల రవమిది పదములదా అంటే అభిమానుల హృదయాలు అంబరాన్ని తాకుతాయి. అమృతగానాలు చెవిన పడి అమితానాదపు ఎదసడి కలిగిస్తాయి. ఈ గాలి ఈ నేల ఈ సినిమా తమదేనని అనిపిస్తాయి. సుమధుర సాహితీ సౌరభాలు మైమరిపిస్తాయి. ఆయన సినిమా చూస్తుంటే సరసస్వర సుర జరీ గమనమౌ అన్నట్టుగానే ఉంటుంది. నాద వినోదము నాట్య విలాసం నిరూపిస్తుంది. సంగీత నృత్యాలు కలగలిసి సాగర సంగమాన్నే తలపిస్తాయి. ఆయనే నిజమైన కళాతపస్వి, తరతరాలకి తెలుగువారు గర్వించే నిధి, చిరకాలం నిలిచిపోయే ఘన యశస్వి మన కే విశ్వనాథ్. అందని పలుకులివి
విన్నపాలు వినవలే వింత వింతలు ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం వంటి ఎన్నో త్యాగరాజ కీర్తనలు, అన్నమాచార్య కృతులు, నారాయణ తీర్థుల వారి శాస్త్రీయ గీతాలను తమ ప్రతి సినిమాలోనూ ఉండేలా చూసుకునేవారు. తద్వారా సామాన్య ప్రజానీకం కూడా అలవాటుగా ఈ కృతులను పాడుకునేలా చేసిన ఘనత శ్రీ విశ్వనాథ్ గారికే దక్కుతుంది. ఇలా మన జాతికి శాస్త్రీయ సంగీతామృతాన్ని పంచిన సంగీత సస్రష్టలను మనం మన భావితరాలు మరువనీయకుండా జాగృతం చేసిన దార్శనికులు శ్రీ విశ్వనాథ్ గారు. గంధము పుయ్యరుగా అనే ఈ త్యాగరాజ కీర్తన శుభోదయం చిత్రంలోనిది. చూద్దాం పదండి. కళగని సొక్కుచు కళకళ మనుముఖ కళగని సొక్కుచు పలుకుల నమృతములికే స్వామికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా సాధులు మరి విర సాధులు తవనము సాధులు మరి విర సాధులు తవనము రాజిత తునికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా పాశ్చాత్య సంగీత పెనుతుఫానుకి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని తమ అరచేతులతో కాపుగాచి బ్రతికించిన ఆ మహామనిషికి శిరసు వంచి పాదాభివందనం చేస్తూ Yeah.
శంకరాభరణం ఇలా దులుకొచ్చింది ఏమిటో? పాపం పాప్ మ్యూజిక్ నేర్చుకుంటాడేమో గురూజీ. ఏ మాస్టర్ ఏమంటారు? అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరు ఇలా గావు కేకలు వేయడం తప్పంటాను. అర్ధరాత్రి అపరాత్రి గావు కేకలున్నా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఏమండ్రీ, 24 గంటలు నాన్ స్టాప్ గా ప్రాక్టీస్ చేసినా పాప్ మ్యూజిక్ లో 10 మంది కూడా నేర్చుకోలేమండి. ఇదేమైనా మీ లాగుడు సంగీతం అనుకున్నారా? సరిగమ్మ పదనైనా 7 అక్షరాలు ముక్కులు పెట్టేసి గంటల తరబడి ఒక్కొక్క అక్షరం లాగుతూ బిగుతూ కూర్చోడానికి? ఆఫ్టర్ ఆల్ మీ మ్యూజిక్ ని గుడిగుడి కొంచెం ఉండారా అలా 1 మినిట్ లో నేర్చుకోవచ్చండి. కానీ మా మ్యూజిక్ అలా కాదే. ఇట్స్ అన్ ఓషన్, మహాసముద్రం. ఇందులో మేజర్ స్కేల్, మైనర్ స్కేల్, ఎఫ్ మేజర్, ఎఫ్ మైనర్. ఏబీసీడీలు రాని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదురా. అయ్యో శాస్త్రిజీ, సాపాస అంటూ తెలుగులో పాడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అంత కష్టమైందా సంగీతం? కష్టమా కష్టమరా? ఇందులో 3 అక్షరాలు పలకాలంటే మీరు 3 చెరువులు నీళ్లు తాగాలండి. అలాగా? ఏది ఒక్కసారి అనండి చూద్దాం. మనదేదో సాపా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది? నేను ఒక చిన్న రాగం పాడతాను అనండి. అవగాహన చేసుకోకుండా దాన్ని మీరు ఇలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడడం, కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం. ఈ సన్నివేశంలో విశ్వనాథ్ గారు అచ్చంగా ఏం చెప్పాలని అనుకున్నారో దానిని సఫలీకృతం చేయడంలో జేవి సోమయాజులు గారు మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన కృషి నిజంగా అనితర సాధ్యమేనని అనిపిస్తుంది. ఈనాటికి ఇన్నేళ్ల తర్వాత కూడా ఆలకించి నమ్మడమెల్ల అంత వింతగా తల్లో ఆనందలారా బాపు
రే బ్రహ్మకు చెల్ల వైనవంత బలించవల్ల రేపల్లె వాడల్లో ఆనంద లీల అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుభళ తెలిసేది ఎలా ఎలా చాంగుభళ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడవెల్ల అంత విత్త గాథల్లో ఆనందలాడ నల్లరాతి కండలతో కరుకైన వాడి ఆనందలాల వెన్న ముద్ద గుండెలతో కరుణించు తోడి ఆనందలీల ఆయుధాలు పట్టను అంటూ బావ పండి తోలి పెట్టి ఆనందలాల జాన జాన పదాలతో జ్ఞాన గీతి పలుపు నటే ఆనందలీల ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందనాల సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సిరి సిరి మూవలు పులకించగా
నాదం సయంది పాదం అనూగింది వేళ చెలరేగింది ఒక రాసలీల. తన మనసు ఆత్మ కళతో లీనం చేసి సామాన్య ప్రేక్షకులకి సైతం రససిద్ధి కలిగించే శ్రీ విశ్వనాథ్ గారి బాణి అనితర సాధ్యం. వారి చేతుల్లో రూపుదిద్దుకున్న ఒక మహాద్భుత సన్నివేశం మరోసారి గుర్తు. ఈ సన్నివేశం గొప్పతనం ఏంటంటే, ఇలాంటి సందర్భంలో విశ్వనాథ్ గారి కల్పన ఒక అద్భుతమైతే, దానికి జీవం పోసిన కమలాసన్ గారి వైవిధ్య నాట్య నటనా ప్రతిభ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక కలికితురాయి. సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతము గానా కృతిలో రస సిద్ధ కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే చరామరణజం భయం నాస్తి జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం. Thank you.